హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్ స్మార్ట్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, జియో అనేది మనకు తెలిసిందే ఇండియాలోని అతిపెద్ద 4G నెట్వర్క్. ఇప్పుడైతే మనకు రీసెంట్గా ఈ కామర్స్లో కూడా జియో అయితే అడుగుపెట్టింది. సో ఈ కామర్స్ అంటే మనకు తెలిసిందే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా. మనకి జియో మార్ట్ అయితే లాంచ్ చేసింది, లాస్ట్ మంత్ లాంచ్ చేసింది. సో కాకపోతే కొన్ని ఏరియాస్ వరకే లాంచ్ చేసింది. ఇప్పుడైతే అఫీషియల్గా మే 23వ తారీఖున మనకి అఫీషియల్ వెబ్సైట్ లాంచ్ చేసింది. దాంతోపాటుగా 200+ సర్వీస్ ఏరియాస్ అయితే ఇప్పుడు సర్వీస్ చేయగలుగుతుంది. సో ఈ జియో మార్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే మనకి జియో మార్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే లాంచ్ చేసింది. దాని ద్వారా మనకి అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి అయితే మనం ఆర్డర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఎటువంటి అప్లికేషన్ అయితే ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. సో అప్లికేషన్ మేబీ ఫ్యూచర్లో వాళ్ళు రిలీజ్ చేయొచ్చేమో, మనకి ఆండ్రాయిడ్ అప్లికేషన్ లాంటిది. సో ఇక్కడ జియో మార్ట్కి సంబంధించిన ఆ ప్రొడక్ట్స్ గురించి, ఆ వెబ్సైట్ గురించి ఒకసారి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోన్ బ్రౌజర్లో కానీ లేదంటే మీ పీసీలో కానీ జియో మార్ట్ అని టైప్ చేయండి. సో ఇక్కడ టైప్ చేయగానే మీకు ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది JioMart.JioMart.com అని చెప్పేసి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేయగానే స్టార్టింగ్ అయితే మీ పిన్ కోడ్ అడుగుతుంది. సో మీరు పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఏరియాకి సర్వీస్ ఉందా లేదని చెప్పేసి. సో ఒకవేళ ఉంటే మీకు ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది టెక్స్ట్ అనేది. ఒకవేళ లేదనుకోండి, ప్రజెంట్ లేకపోతే మీకు ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది. సో నెక్స్ట్ అయితే మీకు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మన అమెజాన్ ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు అడ్రస్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ అడ్రస్ ఆప్షన్ అయితే ఉంటుంది, యాడ్ న్యూ అడ్రస్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే మనకి లిమిటెడ్ ప్రొడక్ట్స్ అయితే ప్రజెంట్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు. సో ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే వీళ్ళేం ప్రజెంట్ అయితే అమ్మట్లేదు, మేబీ ఫ్యూచర్లో వీళ్ళు అమ్మొచ్చు. సో ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఇక్కడ ఆల్ కేటగిరీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ కేటగిరీస్ అయితే ఉండొచ్చు. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, నెక్స్ట్ డైరీకి సంబంధించిన ప్రొడక్ట్స్, స్టాపిల్స్, అదేవిధంగా స్నాక్స్ సంబంధించిన ప్రొడక్ట్స్, నెక్స్ట్ బీఆవరేజెస్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, నెక్స్ట్ బేబీ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను కంపేర్ చేశాను అమెజాన్ ఫ్లిప్కార్ట్ తోటి. సో నాకు ఈ ప్రొడక్ట్స్ కాస్ట్ అయితే నాకు తక్కువగానే ఉన్నది, మేబీ ఒక 20-30 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే నాకు కనిపించింది. సో ప్రజెంట్ ఇనీషియల్ స్టేజ్ కాబట్టి ప్రజెంట్ అయితే వీళ్ళు కాస్ట్ తక్కువగానే పెట్టారు. సో నెక్స్ట్ మీకు సేమ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లాగా మనకి కార్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. కార్ట్లోకి యాడ్ చేయగానే మీకు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. కేస్ దగ్గర మీకు వ్యాలెట్ ద్వారా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు, పేటిఎం, ఫోన్పే, జియో మనీ, మొబిక్విక్ ద్వారా. నెక్స్ట్ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వచ్చి మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా జియో మార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. దిస్ ఈస్ కేశవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.